బీఎస్పీ అభ్యర్థికి అన్ని ఓట్లు వచ్చినప్పుడు మార్కింగ్ ఎన్ని వస్తాయి? అప్పుడు జనసేన ఓటు యాడ్ అయితే ఎంత రావాలి? కనీసం ఒక లక్ష రావాలి కదా. థర్డ్ ప్లేస్ కి ఎక్కడో మూల ఉన్నట్టు. జనసేన వెళ్ళి టీడీపీ తో కలిసి నడిచే అవకాశం ఏమైనా ఉంటుందా? చివరి నిమిషంలో అవతల ఎవరు రాని లేదనుకోండి, అప్పుడు వీళ్ళిద్దరు కలిసి పోరాడుతున్నాం. ఎన్నికలైతే ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉంది. చంద్రబాబు గారి నేచర్ ని వీళ్ళు కూడా వారసత్వం తీసుకుంటే అవడేం చేయలేరు. ఈ రెండు ఒక అంచనాకి రాలేకపోతున్నాయి. ఎన్నికల దాకా కలిసి పోరాడదాం కలిసి పోరాడదాం అంటారు. ఎన్నికలు వచ్చేటప్పటికి ఎవరు దోవనాళ్ళు అవుతారు? జనసేనకి ఇకుండా బీజేపీ అడ్డుపడుతుంది. బీజేపీ డేర్ చేయలేకపోతుంది. తెలుగుదేశం పార్టీతోనే తెలంగాణలో తుంచేసుకున్నారు. అదే సిచ్యుయేషన్ ఉంటే అసలు పోటీనే అనవసరం లేదు. ఇద్దరు మా పార్టీ అభ్యర్థి బరిలో దిగుతారు, మేమే దిగుతాం. పవన్ కళ్యాణ్ ఏదో సంథింగ్ మనసులో పెట్టుకుని ఉన్నారు. ఆయన చెప్పట్లేదు, వీళ్ళకి అది ఎట్లా తెలుసుకోవాలో తెలియదు. కలిసేటువంటి అవకాశం ఉన్నటువంటి చోట్లేమో టీడీపీతో కాంప్రమైజ్ అయింది. ఇండివిజువల్గా ఎప్పుడు డిపాజిట్ రాలా. పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడు, రాష్ట్రంలో ఉన్న నేతలతో పెద్దగా భేటీ అవ్వట్లేదు అనేది. లోకల్ లీడర్లను వచ్చేవాళ్ళ చూసి పైన ఉన్నటువంటి నేతలతో మాట్లాడారు. జన సైనికుల్లో ఒక చీలిక ఏర్పడే అవకాశం ఉందా? పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు గారి లాగా బిహేవ్ చేయాలనుకుంటే ఎవరేం చేయరు. పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేయలేక అది బహిరంగంగా ఆయన ముందు చెప్పలేక. జనసేన ప్రస్తుతం ఆర్గనైజ్డ్ పార్టీ కాదు. పవన్ కళ్యాణ్ అనే ఆయనకైతే డబ్బులు అక్కర్లా, కానీ తిరగడానికి అయితే డబ్బులు కావాలి. అంటే జనసేన ఎప్పటికీ ఇంకొక సపోర్ట్ ఇచ్చే పార్టీ లాగానే మిగిలిపోవాలా? చంద్రబాబు మీద వ్యతిరేకతతో జగన్ గెలిచాడు, జగన్ మీద వ్యతిరేకత వస్తే మనకే. ఎన్నికలు ముందు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం కరెక్టేనా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంకో 8.5 లక్షలకు గాను 25 లక్షలు కార్డులు ఇస్తుంది. 5% కాదు 25% ఉన్నారు మందు బాబులు. ఆ ఓటింగ్ అంతా మాకే వచ్చేసి మందుని 25 రూపాయలకు 30 రూపాయలకు సప్లై చేస్తుంది. కావాలంటే రేషన్తో పాటు బాటిల్ ఫ్రీగా కూడా చెప్పొచ్చారు. వైట్ రేషన్ కార్డు ఉంటే 20% డిస్కౌంట్, అందులో మరింత పేదలైతే 50% డిస్కౌంట్. ఏడాదిన్నర పాలనకి రెఫరెండంగా ఒకవేళ ఎన్నికలు తీసుకుంటే కనుక సామాన్యుడికి చదువుకోవడానికి స్కూలు, పేదవాడికి వైద్యం అందుబాటులో ఉండాలి. అది అభివృద్ధి అన్నామా కాదన్నామా? ఓటుకు కోట్లు వ్యవహారంలో చంద్రబాబు గారి మీద విచారణకు ఆదేశించింది. ఒక్క కేసు కూడా ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా చూసుకోవడంలో సక్సీడ్ అయినా విచారణ జరగకుండా 15 ఏళ్ళు స్టే వచ్చింది కదా. చంద్రబాబు గారు వ్యవస్థలు మేనేజ్ చేయడంలో దిట్టుకోగలిగిన న్యాయ వ్యవస్థలో ఇంకెవరు బుట్టలేదు అనుకుంటా. వాయిస్ కాల్లో లీక్ అయిన బాస్ ఎవరనేది బయటపడద్దా? డబ్బులిచ్చింది రేవంత్ రెడ్డి గారి, దానివల్ల ఒక ఎమ్మెల్సీ వస్తే వచ్చేది రేవంత్ గారి కదా. అయితే మార్చిలోపు స్థానిక సంస్థల ఎన్నికలు జరగవు అని డిసైడ్ అవ్వచ్చా? ఒకవేళ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు కనుక ఒక 6 నెలల దాకా ఎన్నికలు జరగవు.